ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా రెండు వందనాలు. ప్రియమైన దేవుని వల్లారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకునే ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని వర్తమానాన్ని మనం తెలుసుకుందాం. వర్తమానంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, కనికరం కలిగిన నా తండ్రి, నీ పాదాలకి స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, నీ బిడ్డలకి ఈ వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి నన్ను మరుగు చేయండి. ప్రభువా, మీరు మాత్రమే ఘనపరచబడేలాగున నాయన ఆశీర్వదించండి. నాయన, ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో నాయన, అయ్యా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ కృప నాయన, నీ ప్రేమ తండ్రి, నీ ఆశ్చర్య కార్యము నాయన తండ్రి. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. తండ్రి, ఇదిగో నాయన, ఈ వర్తమానమును ప్రభువా ప్రతి బిడ్డ హృదయంలోకి తీసుకొని అయ్యా వారి యొక్క జీవితాలకి ఈ వర్తమానాన్ని పోల్చుకొని మారు మనసు పొందులాగున ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చక్కని వర్తమానము. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ లోకంలో ఎంతోమంది వాళ్ళ యొక్క పనుల్లో బిజీ అయిపోతూ దేవునిని ఘనపరచడం మర్చిపోతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ ఎవరు ధన్యులు అనే యొక్క చక్కని వర్తమానాన్ని మీరు వింటూ మరి ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని వారలారా, మనం ఏబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము చూద్దాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుణ్ణి శిక్షను తృణీకరింపము. దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనకి చిన్న చిన్న సమస్యలు రాగానే మనం వెంటనే కృంగిపోతూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఏ సమస్య వచ్చినా కూడా మనం కృంగిపోకూడదు. దేవుని వైపు చూస్తూ మనం ఆ సమస్యని ఎదుర్కొనే శక్తిని దేవుణ్ణి అడగాలి. దేవుడు గద్దించువాడు, నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క నడవడికను బట్టి దేవుడు గద్దిస్తాడట. అయితే మన దేవుడు గద్దించువాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఆ గద్దింపునకు నువ్వు లోబడాలి, అప్పుడు నువ్వు ధన్యుడుగా మారతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అధ్యాయములో ఏబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూసాం, అలాగే 18వ వచనం కూడా చూసినట్లయితే, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే ఆయన గద్దింపునకు మనం లోబడాలి. ఆయన గాయములు చేస్తాడట, ఆ గాయములను కూడా మాన్పేది ఆయనేనట. అలాగే గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఆయన గాయములు చేయుట మాత్రమే కాదు కానీ ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఇక్కడ, ఆయనకు నువ్వు లోబడి ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తూ ఉంటే నువ్వు ధన్యుడివే. నా వర్తమానం ఏంటో మీరు, ఎవరు ధన్యులు అనే ఈ వర్తమానంలో మనం దేవునికి లోబడినట్లయితే నువ్వు ధన్యుడివే. నువ్వు దేవుడి వైపు చూసినట్లయితే నువ్వు ధన్యుడివే. నువ్వు దేవునికి లోబడినట్లయితే ధన్యుడివే. మోషే అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ మోషే మామ యిత్రో ఆయనకి ఒక మందని అప్పచెప్పాడు. ఆ గొర్రెల మందని మేపుతూ ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట మంట చూశాడు, అక్కడ రగులుతున్న పొదను చూశాడు అక్కడ. అయితే ఆ పొద తగలబడుతుందే కానీ, ఆ పొద మండుచుందే కానీ ఆ పొద కాలిపోవట్లేదట.
మోషే ఎంత ధన్యుడో మీరు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. దేవుడు మీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. మీరు దేవునితో మాట్లాడాలి, దేవుడు మీతో మాట్లాడాలంటే మీ హృదయాన్ని శుద్ధిపరుచుకొని మీ పాత జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుడి వైపు చూసినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావట. చూడండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. మీరు దేవునికి లోబడకపోతే ఆయన గద్దిస్తాడట. అంటే నువ్వు పాపం జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తాడట. నువ్వు గమనించుకొని దేవుడి వైపు చూసినట్లయితే, నువ్వు దేవుని గద్దింపుకు లోబడినట్లయితే దేవుడు నీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. నువ్వు దేవుని ఆశీర్వాదానికి ఆ కుమ్మరింపుకు దగ్గరగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలును చూస్తా ఉన్నాం. దానియేలు కూడా దేవుణ్ణి లోబడ్డాడు దేవుడికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుని సింహపు బోనులో వేసినా కూడా అతని మీదకి ఏ సింహము కూడా అతని పైకి పడలేదట. ఏ సింహము కూడా అతన్ని తాకను కూడా తాకలేదట. చూడండి, ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ దానియేలు ఎంత ధన్యుడో చూడండి. గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ దేవుడికి నువ్వు లోబడినట్లయితే, దేవుడికి నువ్వు నీ హృదయాన్ని అర్పించినట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాడట. అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడివై ఉంటావట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని గద్దింపుకు లోబడతావో, దేవునికి నువ్వు సరెండర్ అవుతావో, అప్పుడు నీపైన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. నీ మీద నీకు రావలసిన ఆశీర్వాదాలన్నీ మెండుగా వస్తాయట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే నువ్వు ధన్యుడివే. అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో మరొక చక్కని వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు 1:2-3 వచనాలు చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రములకి నువ్వు లోబడి ఆయనకి నువ్వు సరెండర్ అయ్యి ఆ ధర్మశాస్త్రమును దివారాత్రులు నువ్వు ధ్యానించినట్లయితే నువ్వు ధన్యుడివట. అవును ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మీరు దివారాత్రులు ఆయన వాక్యాన్ని చదవాలట. ఆయన వాక్యమును గుర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలట. ఈ లోకములో జ్ఞానము అశాశ్వతము, కానీ దేవుడిచ్చు జ్ఞానము శాశ్వతమైనది. ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే నువ్వు ధన్యుడివే. ఆ వాక్యాన్ని నువ్వు దివారాత్రులు ధ్యానించినట్లయితే నువ్వు ధన్యుడివే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఎరిగి ఆయన వాక్య ప్రకారము దేవునికి లోబడతావో అప్పుడు నువ్వు ధన్యుడివే. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడు జీవగ్రంథంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే మనం జీవగ్రంథంలో చూద్దాం. ఇది చూసే ముందుగా ఒక చిన్న వాక్యం కానీ ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజుల్లో గమనించినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, చాలామంది ఆడపిల్లలు అనగానే నిర్లక్ష్యం చేసేస్తూ ఉన్నారు. ఆడపిల్ల పుట్టగానే షిట్ ఆహ్ అనేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో మరి మీ హృదయాన్ని అడగాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అతనికి నాకు తెలిసిన ఒక స్నేహితుడికి ఒక ఆడపిల్ల పుట్టగానే అయ్యో ఆడపిల్ల అని బాధపడ్డాడు. మళ్ళీ రెండవసారి కూడా ఇంకొక ఆడపిల్ల కలగగానే అయ్యో మళ్ళీ ఆడపిల్లనా అని బాధపడ్డాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి మళ్ళీ మూడవసారి కూడా మళ్ళీ ఆడపిల్లే కలిగింది. అయితే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్నేహితుడు ఇతనికి 3 ఆడపిల్లలు కలిగిన తర్వాత ఇతను బాధపడుతూ తలంచుకొని కూర్చొని ఉన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, బ్రదర్ నాకు 3 ఆడపిల్లలే బ్రదర్, నాకు చాలా బాధగా ఉంది బ్రదర్ అంటా ఉంటే నేను అన్నాను అతనితోటి, బ్రదర్ చూడండి మీరు అలా బాధపడకూడదు, స్త్రీకి బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది.
తండ్రి యేసయ్యని సిలివేసిన తర్వాత ఆ మొట్టమొదటిసారి ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఎవరికి కనిపించాడు? స్త్రీకే కనిపించాడు. దేవుణ్ణి అభిషేకించటానికి బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుణ్ణి అభిషేకించడానికి అత్తర బుడ్డి పగులు కొట్టి ఆ అత్తరు యేసుక్రీస్తు వారి మీద పోసింది ఎవరు తెలుసా? ఒక స్త్రీ. మరి బైబిల్లో స్త్రీకి ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నువ్వెందుకు స్త్రీ గురించి నీకు ఆడపిల్ల కలగగానే ఇంత బాధపడతా ఉన్నావు? తప్పు, అలా ఎప్పుడు నువ్వు బాధపడకూడదు. ప్రియమైన నా స్నేహితుడా అని నేను అతన్ని ధైర్యపరిచి, నువ్వు దేవుడికి మోకరిచ్చి దేవుని అడుగు. దేవుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు 190 సంవత్సరాలు కూడా తెరవని గర్భాన్ని తెరిచి ఆయన నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియమైన నా స్నేహితుడా, నువ్వు దేవుణ్ణి అడిగితే నీకు ఏది కావాలో నువ్వు దేవుణ్ణి అడిగితే నువ్వు పొందుకుంటావు అనగానే నేను అతడు దేవుణ్ణి అతను మోకరించి దేవుడికి ప్రార్థన చేసి, అయ్యా నాకు ఇచ్చిన 3 ఆడపిల్లల పట్ల నీ పాదాలకి స్తోత్రాలయ్యా, అయ్యా నాదొక చిన్న విన్నపం అయ్యా, నాకు ఒక మగబిడ్డని దయచేయి ప్రభువా అని అడిగాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరం తిరిగి వచ్చేలోపు అతనికి ఒక మంచి దేవుడు మగబిడ్డని మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆడపిల్లని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా ఇక్కడ ధన్యుడై ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథము మనం చూసినట్లయితే 32:1-2 చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమముల్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలట, తన పాపములను దేవుడి దగ్గర ఒప్పుకోవాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మన అతిక్రమములు మన పాపములు దేవుని ముందు ఆయన పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇదిగో నాయన, నేటి నుంచి నేను ఈ అతిక్రమములు ఈ పాపము జోలికి వెళ్ళను నాయన అని నువ్వు ఎప్పుడైతే ఆయన ముందు సాగిల పడతావో, ఆయన పవిత్రమైనటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తముతో నిన్ను కడిగి శుద్ధిపరి ఆయన నిన్ను ముత్యము వలె తెల్లని హిమము వలె గొర్రెబొచ్చు తెల్లగా ఉండే విధముగా నిన్ను ఆ విధముగా మారుస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతావో నువ్వు అప్పుడు ధన్యుడివే. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రతి బిడ్డ కూడా తన ఆత్మని శుద్ధిపరుచుకోవాలట. తన ఆత్మని ఏం చేయాలట? శుద్ధిపరుచుకోవాలట. నువ్వు నీ ఆత్మలో ఏది కూడా కపటం అనేది నిలబడనివ్వకుండా నీ ఆత్మను నువ్వు శుద్ధిపరుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ధన్యుడి కింద ఎంచుతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే జీవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, స్టెఫెన్ని చూస్తూ ఉన్నాం. స్టెఫెన్ని ఎలా చంపారట? రాళ్లతో కొట్టి చంపారట. అయితే స్టెఫెను మోకరించి ప్రార్థిస్తూ ఉంటే అతన్ని ఆ ప్రార్థన చేయనీయకుండా ఎంతోమంది కూడా అడ్డపడి అతన్ని రాళ్లతో కొట్టి వెళ్ళిపోతా ఉంటే అతను వాళ్ళు అల్లంత దూరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి చూసినట్లయితే మళ్ళీ ఆ దైవసేవకుడు లేచి మళ్ళీ మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడట. చూడండి, ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తావో నువ్వు ధన్యుడి అయి ఉంటావట. ఇక్కడ స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఇక్కడ స్టెఫెన్ ఏమైనాడో తెలుసా? దేవుని దృష్టిలో ధన్యుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుడికి అనుకూలముగా ఉంటావో, దేవుని వైపు నువ్వు తిరిగి దేవుని వైపు నీ హృదయాన్ని మార్చి తిప్పుకొని మార్చుకుంటావో అప్పుడు నువ్వు ధన్యుడివే. ఇక్కడ మనం గమనించినట్లయితే జీవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, అబ్రహామును ఒక చోట నుంచి మరొక చోటికి స్థానాన్ని మార్చాడట. నిన్ను దేవుడు వాడుకోవాలని ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? నిన్ను ఉన్న
నువ్వున్న చోటు నుంచి దేవుడు నిన్ను వేరే చోటకి మారుస్తాడట. ఆయన నువ్వు ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు నువ్వు ఉన్న స్థలంలో నుంచి దేవుడు నిన్ను వేరే స్థలంలోకి మారుస్తాడట. దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే అబ్రహాం వలె లోబడ్డావో నువ్వు ధన్యుడవే. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మాటకి లోబడాలి, దేవుని స్వరానికి నువ్వు లోబడాలి, దేవుని క్రియలకు నువ్వు లోబడాలి, దేవుని ఆత్మకు నువ్వు లోబడాలి. నీ ఆత్మని దేవునికి కనెక్ట్ చేసినట్లయితే దేవుడు నీ పైన, నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ సర్వం మీదకి ఆయన కృప, ఆయన ప్రేమ నీ మీదకి ఆయన కుమ్మరిస్తాడట. మనం ఏబు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే నీ దేవుడు నీకు కలిగినంతటికీ ఆయన కంచె వేస్తాడట. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు ధన్యుడివే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏబు దివారాత్రులు తన బిడ్డలతో కలిసి దేవునికి బలులు అర్పిస్తూ దేవుడి వైపు చూసి దేవునిలో తన బిడ్డల్ని పెంచి తను ధన్యుడై ఈరోజు మన జీవ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఏబు ధన్యుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా అయితే ఏబు ధన్యుడై ఉన్నాడో, ఏబు వలె నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే నీకు కలిగిన అంతటికీ దేవుడు కంచె వేసి అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడి వైపు మరలినట్లయితే నువ్వు ధన్యుడవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించండి, కీర్తనలు 32వ అధ్యాయము 2వ వచనము కూడా చూద్దాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మలో కపటము లేకుండా, ఎటువంటి దురాలోచనలు లేకుండా నీ ఆత్మను నువ్వు శుద్ధిపరుచుకుంటావో, నీ కపటం అనే ఆత్మని నువ్వు దేవుని రక్తంతో శుద్ధిపరుచుకుంటావో, అప్పుడు దేవుడు నీ మీదకి ఆశీర్వాదాలు కుమ్మరించి నిన్ను ధన్యుడిగా ఎంచుతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని విషయంలో నీ ఆత్మని శుద్ధిపరుచుకొని దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే నీ మీదకి దేవుడి కటాక్షం వస్తుంది, దేవుని ప్రేమ నీ పైకి వస్తుంది, అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో ధన్యుడుగా ఎంచబడతావట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ధన్యుడుగా ఎంచబడాలంటే నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి. ఏమవ్వాలట? నువ్వు ధన్యుడుగా ఎంచబడాలంటే దేవునికి సరెండర్ అవ్వాలట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది కూడా వారి వారి పనుల్లో బిజీలు అవుతున్నారే కానీ, వారి వారి పనులతో బిజీగా ఉండిపోతున్నారు కానీ దేవుణ్ణి గణపరచడానికి సమయం లేదని చాలామంది చెబుతా ఉన్నారు. నువ్వు కలిగినదంతటి కూడా దేవుని వలనే కలిగావని ఎందుకు అనుకోవు? నువ్వు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావంటే అది దేవుని కృప కాదా? అది దేవుని చిత్తము కాదా? నువ్వు దేవుని వైపు ఎందుకని నీ హృదయాన్ని మరల్చట్లేదు? ఒకవేళ నువ్వు అశ్రద్ధగా ఉన్నావేమో దేవుని విషయంలో, ఆ అశ్రద్ధను తీసివేసి నువ్వు దేవుని వైపే నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను ఒక ధన్యుడిగా ఎంచుతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము కూడా చూద్దాం. యెహోవాని స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. నువ్వు ఈరోజు కొద్దిగా ఆనందంతో ఉన్నావేమో, చాలీ చాలని ఆ ఆనందంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఇదే నా ఆనందము, నా జీవితంలో ఇదే ఆనందం అనుకుని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాని నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, యెహోవా ఎడల నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో, నీకు దేవుడు ఆనందము నుంచి అధిక ఆనందమునిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు దేవుడి వైపు ఎప్పుడైతే చూడగలుగుతావో, దేవుడి వైపు నువ్వు ఎప్పుడైతే మరలగలుగుతావో, నువ్వు కృప నుండి అధిక కృపలోకి వెళతావట. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఇక్కడ గమనించినట్లయితే మనము కృపలో ఉన్నాము. మరి నువ్వు కృపలో ఉన్నప్పుడు దాని నుండి అధిక కృపలోకి వెళ్ళాలంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని నువ్వు స్తుతించగలగాలి. నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తా ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావో, అప్పుడు నువ్వు
ఆనందము నుంచి అధిక ఆనందంలోకి వెళ్తావు, కృప నుండి అధిక కృపలోకి నువ్వు వెళతావు. దేవుడు అట్టి రీతిగా నిన్ను స్థిరపరుస్తాడు. ఆ రీతిగా ఉన్నవాడు దేవుని దృష్టిలో ధన్యుడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యెహోవా ఎడల, దేవుని ఎడల, సర్వశక్తిమంతుడి ఎడల నువ్వేమై ఉండాలట? భయభక్తులు కలిగి ఉండాలట. నువ్వేమై ఉండాలట? దేవుణ్ణి స్తుతించే స్థితిలో ఉండగలగాలట. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నిన్ను దేవుడు కృప నుంచి అధిక కృపలోకి తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దేవుడు జీవగ్రంథంలో మనం చూసినట్లయితే చాలామంది ధన్యులు ఉన్నారు. ఎంతమంది ధన్యులు ఉన్నారంటే మీరు గమనించండి, ఒకవేళ మనకి శోధనలు వస్తాయని భయపడతా ఉంటాం. ఇదిగో చూడండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లిపోతా ఉంటారు. ఒక బాధ కలగగానే తల్లడిల్లిపోతా ఉంటారు. దేవా, నాకెందుకు వచ్చిందయ్యా ఈ బాధ, తండ్రి నాకెందుకు వచ్చిందయ్యా ఈ శోధన అని చాలామంది బాధపడతా ఉంటారు. అయితే జీవ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు గ్రంథము 1:12 కూడా చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? శోధనలు వచ్చిన, నీకు వచ్చిన శోధనల్ని సహించిన వాడు ధన్యుడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు శోధనలకి, చిన్న చిన్న సమస్యలకి కృంగిపోతూ ఉంటాం. అయ్యా ఇదిగో నాకు మానసిక స్థితి తండ్రి బాగాలేదు ప్రభువా, అయ్యా నాకు బిడ్డలు లేరు ప్రభువా, తండ్రి నా కుటుంబం సఖ్యత సరిగా లేదు ప్రభువా, అయ్యా నా కుటుంబంలో ఆరోగ్యము సరిగా లేదు ప్రభువా, ఇట్లాగా రకరకాలుగా మనం కృంగిపోతూ ఉంటాం. శ్రమలకి, బాధలకి కృంగిపోతూ ఉంటాం. అయితే ఆ శోధనలు వచ్చినప్పుడు నువ్వు సహించగలగాలి. అయితే నువ్వు ఎప్పుడైతే, చాలామంది అంటూ ఉంటారు, అయ్యా నేను ఇంతకుముందు బాగున్నాను కానీ దేవుళ్ళకి వచ్చాకే నాకు శోధనలు ఎక్కువైనాయ్యా అంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో బలంగా నిలబడుతున్నావో అపవాది వాడి కుయుక్తులతో నిన్ను పడేయాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు యోబుకి ఏ విధంగా అయితే అపవాది శోధనలు పెట్టాడో ఆ విధంగా నీ మీదకి శోధనలు తేవాలని సాతానుగాడు చూస్తూ ఉంటాడు. దేవుడు సాతానుగాడితో ఒక మాట అన్నాడు ఏబు గ్రంథంలో, ఇదిగో నువ్వు అతనికి ఎన్ని శోధనలు పెట్టినా కూడా పర్వాలేదు కానీ అతని ఆత్మ జోలుకు వస్తే ఒప్పుకోని అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శోధనలు తాత్కాలికమే. అలాగే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నాం, 1:1 కూడా చూద్దాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, ఈ పూట గడవలేని స్థితిలో చాలామంది ఉంటుంటారు. రోడ్ల మీద యాచించే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. అయితే ప్రియమైన బిడ్డలారా, మీరు వారి పట్ల మీరు కటాక్షం కలిగి ఉండాలి. బీదల్ని మనం గద్దించకూడదు. నీ చేతనైన సహాయము బీదలకి చేయాలి. అలా నువ్వు ఎప్పుడైతే బీదలకి నీ చేతనైన సహాయము నువ్వు చేయగలిగావో దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడివి. ఏంటట, ఇలా సహాయం చేయగలిగితే దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడివి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని చిన్నచూపు చూడొద్దు. బీదల్ని నువ్వు విసుక్కోవద్దు, యాచించే వాళ్ళని నువ్వు విసుక్కోవద్దు. మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం నిలబడి ఉంటాం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం వెహికల్స్ ఆపుకొని ఉంటాం కదా, ఆ టైంలో ఎంతోమంది యాచిస్తూ ఉంటారు, ఎంతోమంది అడుక్కుంటూ ఉంటారు. మనం వాళ్ళని గద్దించకూడదు, వాళ్ళని మనం చేదరించుకోకూడదు, వాళ్ళని మనం ఇసుక్కోకూడదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వాళ్ళకి సహాయం చేసే స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. కాబట్టి నువ్వు వాళ్ళకి నీ తోచింది ఆ రూపాయి ఎంతో నువ్వు నీ తోచింది వాళ్ళకి ఇవ్వగలిగినట్లయితే, వాళ్ళ పట్ల నువ్వు కటాక్షం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల కటాక్షం కలిగి నువ్వు బళా నా బిడ్డ ధన్యుడా అంటాడు దేవుడు నిన్ను. ఒక్కొక్కసారి దేవుడే నీ దగ్గర
దగ్గరకు వస్తే ఆ టైంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మిస్ అయిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడతావో, దేవుని మాటలకు నువ్వు లోబడతావో, మరి అలాగే దేవుని గద్దింపుకు నువ్వు లోబడతావో, నువ్వు ధన్యుడివే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే మన జీవ గ్రంథంలో ఒక చక్కని మర్మం ఒకటి దాగి ఉంది. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దినమొలను చూచురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. దేవుడు ఎప్పుడు ఆయన రాకడ ఉందో మనం చెప్పలేం. ఆయన ఎప్పుడైనా రావచ్చట. ఆయన ఎలా వస్తాడో తెలుసా? ఆయన ఒక దొంగవలే వస్తాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మెలకువ కలిగి ఉండి దేవుణ్ణి ఆ రాకడని మనం ఏ రీతిగా మనం గమనించాలో, దేవుని రాకడికి మనం ఎలా సిద్ధపడాలో మనం ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. నీ వస్త్రము అంటే నీ తెల్లని హృదయము, నీ పవిత్రమైన హృదయము, ఆ పవిత్రమైన తెల్లని హృదయాన్ని, ఆ పవిత్రమైన తెల్లని వస్త్రము మీరు జాగ్రత్త పరుచుకోమని చెప్తా ఉన్నాడు దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో చెప్పిన ప్రకారముగానే మరి మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూద్దాం. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును. ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము, అలాగునే ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనముకు ఉన్న లింక్ చూసారా? ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో ఏమని చెప్పబడింది? దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడా ఎప్పుడో తెలియదు, త్వరలో సమీపించున్నది. కాబట్టి మీరు ఆయన రాకడని ఎరిగి మీ వస్త్రాన్ని కాపాడుకోవాలట. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథంలో ఏమనుంది? ఇక్కడ దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగవలే వస్తాడు. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చెప్పినట్లుగా మరి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి మీరు ఎప్పుడైతే నమ్మి బాప్తీసం పొంది రక్షించబడతారో, దేవుడు రాకడికి మీరు సిద్ధపాటై ఉండాలట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వరకు మీరు చదువుకున్నట్లయితే దేవుడు అక్కడ యేసయ్య చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు ఈ వర్తమానాన్ని నీ హృదయంలోకి పెట్టుకొని నువ్వు ధన్యుడివో కాదో ఒక్కసారి గమనించుకో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ధన్యులు అనే ఈ చక్కని వర్తమానం ద్వారా మీ హృదయాలను మీరు శుద్ధిపరుచుకొని దేవుడి వైపు తిరుగుతారని నేనెంతో ఆశపడతా ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడా, అయ్యా ఇదిగో నాయన నీ బిడ్డలకి ఈ వాక్యమును బోధించే అవకాశము, అటు భాగ్యము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అవును ప్రభువ, మా జీవితాలని నీ వైపు తిప్పుకొని ప్రభువ మేము విసుకగా ప్రార్థించి దివారాత్రములు ప్రభువ మీ వాక్యాన్ని ధ్యానించి అయ్యా నీ వైపు తిరిగి నీ రాకడికి సిద్ధపడేలాగున ఉండేటట్లుగా ఆ ధన్యత మాకిమ్మని అడుగుచున్నాం తండ్రి. ఈ వాక్యమును ప్రతి బిడ్డ కూడా విని ప్రభువ వాళ్ళు ధన్యులు వలె మారే విధముగా, దేవుని దృష్టిలో ధన్యుల వలె మారేటట్లుగా మీరు వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అయ్యా ఈ సమయంలో ఎవరైతే మోకరిచ్చి అయ్యా నిన్ను ఘనపరుస్తూ ఉన్నారో వారి ప్రార్థనని మీరు ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ కూడా ప్రభువా నీ దృష్టిలో ధన్యుడుగా కడగబడాలని నా ఆశ ప్రభువా. అట్టి రీతిగా ప్రభువా ప్రతి బిడ్డను మీరు శుద్ధిపరచమని ఈ చిన్న ప్రార్థన త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, ఈ చక్కని వర్తమానాల్ని మీరు మళ్ళీ వినాలనుకున్నట్లయితే మా కింగ్స్ వర్షిప్ సెంటర్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చక్కగా వినొచ్చు. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశపడతా ఉన్నాను.
అలాగే మా ఫేస్బుక్ ద్వారా కూడా కింగ్స్ మినిస్ట్రీస్ ఇండియా అనే ఫేస్బుక్ ద్వారా కూడా మీరు ఈ వర్తమానాలు వినొచ్చు. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ అధిక కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.